కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో శాసనసభ్యురాలు డికే అరుణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గద్వాల్ టౌన్ నుండి భారీగా కాంగ్రెస్ శ్రేణులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. నోబుల్ స్కూల్ నుండి మొదలైన ర్యాలీ బృందావన గార్డెన్స్ వరకు కొనసాగింది. ఎమ్మెల్యే డికే అరుణ అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా డికే అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10,000 కోట్లు కేటాయించామని అన్నారు. కేసీఆర్ రుణమాఫీ చేస్తామని 4 ఏళ్లు అవుతున్నా రైతులకు రుణమాఫీ చేయకుండా తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ని ఆమె ప్రశ్నించారు. నడిగడ్డ ప్రాంతానికి వచ్చిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుతో పోటకో మాట గద్వాల్ అభివృద్ధిపై మాట్లాడుతున్నారు. నాపై మాట్లాడటం కాదు, కేసీఆర్ నడిగడ్డ ప్రాంతం తిరుగుదా, ఎవరు అభివృద్ధి చేశారే ప్రజలే చెబుతారని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పేదవానికి ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను ప్రస్తుత తెరాస పార్టీ అందులో 2 పడకల గదులు నిర్మాణం చేస్తే సహించమని ఆమె తెలిపారు. మీకు దమ్ముంటే 1,000 ఎకరాలు తీసుకుని నిర్మాణం చేపట్టాలని ఆమె హెచ్చరించారు. అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి ఇందిరమ్మ పేరుతో నిధులు ఇస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, ఎంపీటీసీ రాధాకృష్ణారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు హాజరయ్యారు. మీరు కూడా పాల్గొనాలి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అన్ని మండలాల మీటింగ్లు అయిపోయి మరి జోరిగా మండలాలు 2 మండలం గద్వాల మండలం టౌన్ ఉంది కాబట్టి అది పెద్ద ఎత్తున గద్వాల 2 కలిపి మేము పెద్ద ఎత్తున నిర్వహించదలుచుకున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు జొల్లు కూతలు కూస్తున్నారు, జూట కూతలు కూస్తున్నారు, రకరకాలుగా మనుషుల్ని ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు గుణపాఠం అని చెప్పాలంటే మేము పెద్ద ఎత్తున ర్యాలీ తీర్చుకున్నాం. గద్వాల టౌన్ లా గుండె గడ గుర్తించినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా అక్కడ తెలియట్లు అన్న తప్పులు ఇంకొకరు చెప్పారు. అంతా కలిగాలంటే వాళ్ళ పార్టీ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. గుండె గుబేరం అయిపోయి ఇప్పటికే చెప్తారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో వస్తుంది, ఇక్కడ రాదు కానీ అన్నమా మీరు గెలిపిస్తారు కానీ మాకు రాష్ట్రంలో వస్తుంది, మీ సంఘాలు చూస్తామని చెప్తారు. ఈ జూటా మాట లేని ఓటు వేసిండు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్. జూటా మాట లేని పోయినసారి ప్రజలు ఓటు వేసిండు. ఎందుకు ఓటు వేసిండ్రు? బీదవాళ్లకు 2 బెడ్రూమ్లో ఇల్లు అని చెప్పి 12% రిజర్వేషన్ చేస్తుందని చెప్పి వాళ్ళని మోసం చేసి ముస్లిం ఓటు లేపించుకుంది. మరి బీదవాళ్ళకు అందరికి ఏం చెప్పింది? మీకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు చిన్న అగ్గిపెట్ట లాంటి ఇల్లు ఇచ్చింది. ఆ ఇంటికే బిడ్డ వచ్చినా అల్లుడు వచ్చినా పండుగ ఇంకలేదు, ఇంట్లో బర్రె కట్టేసుకుని ఇంకలేదు, గొర్రె కట్టేసుకుని ఇంకలేదు, కోడి పిల్ల పూసుకుని ఇంకలేదు, వాళ్ళకంతా 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఇంతవరకు ఎంతమంది 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టించిండు? మనం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళకే బిల్లులు ఇల్లేదు పాపిస్తాడు. పాపిస్తాడు మనం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళకే ఇది బంగారు తెలంగాణ అంట. మరి అగ్గిపెట్ట లాంటి ఇంట్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ అని గాలి వాళ్ళ 2 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ల ఇల్లు అని చెప్పి మంత్రి మోసం చేసి అట్లా ఓట్లు లేపించుకునే. ఇంకా ఓ పక్క రైతులకు ఏం చెప్పే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాని కాంగ్రెస్ పార్టీ చెప్పే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని. అంతకుముందు రుణమాఫీ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వకుండా, కానీ ఏం చేసిన ఒక్క రుణమాఫీ కాదు, ఇవన్నీ కలిసినాయి కాబట్టి రైతులు కూడా మోసపోయి రైతులు మాఫీ చేసి కానీ వడ్డీ మాఫీ చేయలేదు. ఆయన చేసిన రుణమాఫీ అంతా వడ్డీలకే సరిపోయింది, ఆయన చేసిన మాఫీ అంతా బ్యాంకుల వడ్డీలకే సరిపోయింది. ఇక మళ్ళీ ఏం చెప్పి మన పిల్లలకి అంతా ఉద్యోగాలు, ఇంటింటికి ఉద్యోగం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏం చెప్పిండు ఆయప్ప? కట్టుకున్నారు మన తెలంగాణ వస్తే వీళ్ళందరినీ ఎలగొట్టి ఆ ఫ్లాట్లు అంతా మనమే ఉంటామని చెప్పి ఎంతమంది పోయి ఆ ఫ్లాట్లలో ఉన్నది, అలా ఎంతమంది నా కేసీఆర్ ఎలగొట్టి హైదరాబాద్ లో ఒక్కరినన్నా ఎలగొట్టే తమ్ము కేసీఆర్ ఉందా హైదరాబాద్కి వెళ్ళి ఎవరినన్నా?